సంతానం కోసం ఇప్పటికే ఎన్నో రకాల చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ గురించి మనకు బాగా తెలుసు. అయితే ఈ చికిత్సలలో భాగంగా అందించే ఫెర్టిలిటీ హార్మోన్లలో మూత్రం నుంచి సేకరించే ప్రోటీన్స్ కూడా ఉంటాయి. మన ఇండియాలో ఫెర్టిలిటీ హార్మోన్ల తయారీలో టాప్ కంపెనీ భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ కు అత్యధికంగా మూత్రం సప్లై చైనా నుంచే జరుగుతుందని మాత్రం మనకు తెలియదు. చివరకు మూత్రం సప్లై బిజినెస్ లోనూ చైనా టాప్ ప్లేస్ లో ఉంది. వైద్య పరిశోధనలకు ఔషధ తయారీ సంస్థలకు మూత్రాన్ని సప్లై చేసే విషయంలోనూ డ్రాగన్ ముందంజలో ఉంది. అయితే త్వరలోనే చైనాకు ఇండియా షాక్ ఇవ్వబోతుంది. ఫెర్టిలిటీ హార్మోన్ల తయారీ కోసం చైనా నుంచి భారీగా మూత్రాన్ని దిగుమతి చేసుకుంటున్న మన ఇండియా కంపెనీ భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ ఒక కొత్త టెక్నాలజీని రెడీ చేసుకుంటోంది. అదే రీకాంబినెంట్ టెక్నాలజీ. ఇప్పటి వరకు చైనా నుంచి మూత్రాన్ని కొని దాన్ని చల్లటి వాతావరణంలో స్టోర్ చేసి వివిధ ప్రాసెస్ల తర్వాత అందులో నుంచి ప్రత్యేక ప్రోటీన్స్ ను సేకరించేవారు. రీకాంబినెంట్ టెక్నాలజీతో ఆ ప్రాసెస్ అక్కర లేకుండానే కృత్రిమంగా ల్యాబ్ లో మూత్రపు ప్రోటీన్ ను తయారు చేసే వీలు ఉంటుంది. ఇక వచ్చే ఏడాది కల్లా ఈ దిశగా తమ ఫ్యాక్టరీలను అప్గ్రేడ్ చేసుకోవడంపై భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ దృష్టి పెట్టింది. ఇక అదే జరిగితే చైనా యూరిన్ బిజినెస్ ధమాలవుతుంది. ఫెర్టిలిటీ హార్మోన్లలో గుర్రం నుంచి సేకరించిన సీరం, మనిషి రక్తం, మనిషి మూత్రం వాడతారు. ఇప్పటికే రీకాంబినెంట్ టెక్నాలజీతో గుర్రం సీరం, మనిషి రక్తంలను భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ తయారు చేస్తుంది. ఇక మనిషి మూత్రంను కూడా ఈ టెక్నాలజీతో డెవలప్ చేయడమే తరువాయి. ఇది కూడా త్వరలో జరగడం ఖాయమని భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ వర్గాలు వెల్లడించాయి. మొత్తం 5 రకాల ఫెర్టిలిటీ హార్మోన్లను మేం తయారు చేస్తూ ఉంటాం. అయితే వీటిలో 2 పూర్తిగా రీకాంబినెంట్ టెక్నాలజీతో రెడీ అవుతున్నాయి. వచ్చే ఏడాది కల్లా మిగతా 3 కూడా ఈ సాంకేతికత పరిజ్ఞానంతో డెవలప్ చేస్తామని తెలిపాయి. మరి మీరేమనుకుంటున్నారు కమెంట్ ద్వారా మాకు తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.